మంచిదే చెప్పింది. ఒకటి నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, రంగారెడ్డి జిల్లా బార్డర్స్, అనంతపురము, కడప, ఒంగోలు, గుంటూరు జిల్లాల్లో నీళ్లు విషం, కళ్ళు అమృతం. అక్కడ ఫ్లోరైడ్ ఉంది. ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతాల్లో 20 లక్షల వృక్ష కణాలు ఉంటాయి. ఒక తాటి చెట్టుకు 20 లక్షల కణాలు ఉంటాయి. సిసిఎంపి పరిశోధన, సెంటర్ ఫర్ సెల్యులర్ మోలిక్యులర్ బయాలజీ పరిశోధన, ఆ కళ్ళు ఫ్లోరైడ్ వడగొస్తాయి వృక్ష కణాలు. కళ్ళులో ఫ్లోరైడ్ లేదు. నల్గొండ జిల్లా కళ్ళులో ఫ్లోరైడ్ లేదు. అనంతపురం జిల్లా కళ్ళులో ఫ్లోరైడ్ లేదు. ఒంగోలు, గుంటూరు జిల్లా కళ్ళులో ఫ్లోరైడ్ లేదు. తాటి చెట్లో ఫ్లోరైడ్ లేదు. అది సిసిఎంపి పరిశోధన. సో అందుకని అక్కడ కళ్ళు అమృతమైంది, నీరు విషయమైంది. అట్లా నేను చెప్పాను. తప్ప నేను కళ్ళు తాగమని చెప్పలేదు. తాగొద్దు కూడా, అది కూడా తాగొద్దు. పులిస్తే అదే కూడా పులిసింది. ఏదైనా పులిసింది అన్నం తిన్నా కూడా ప్రమాదమే. కళ్ళ తాగినా పులిసిన పళ్ళ తాగినా కూడా ప్రమాదమే. ఇప్పుడు చివరి మనం భోజనం చేసే ముందు పెద్దలతో ముందు మాట్లాడితే అమ్మ ముందే మాట్లాడింది కాబట్టి చివరికి అమ్మ మాట్లాడుతుంది. రఘుపాల్ గారు, మన నరసింహారెడ్డి గారి క్లాస్మేట్స్ రఘుపాల్ గారు మాట్లాడిన తర్వాత భోజనానికి. అంతే.